లో జరిగే ఎన్నికల గురించి రోజు డిస్కషన్ నడుస్తూనే ఉంది ఎక్కడ నుంచి ఏ నియోజకవర్గం నుంచి ఏ అభ్యర్థి గెలుస్తారు చివరికి ఏ పార్టీ గెలుస్తుంది ఎవరు అధికారంలోకి వస్తారనే చర్చ ఒకవైపు నడుస్తుండగానే ఏ పార్టీ గెలిస్తే ఎవరు సీఎం అవుతారు అనే చర్చ నడుస్తుంది అఫ్కోర్స్ బీఆర్ఎస్ పార్టీలో అయితే ఒక క్లారిటీ ఉంది కేసీఆర్ గారే సీఎం అని అంటున్నారు కాకపోతే మళ్ళీ కేటీఆర్ గారిని చేస్తారు ఆయనకు ఆలోచన ఉంది కాబట్టి ఎప్పటి నుంచో ఆ చర్చ జరుగుతుంది కాబట్టి ఈసారి కేటీఆర్ గారిని చేసే ఉన్నాయని ఒకవైపు చర్చ జరుగుతుంది బట్ బీజేపీ విషయానికి వస్తే ఇటీవల కాలంలో బీజేపీ చెప్పుకుంటూ వస్తుంది బీసీ ముఖ్యమంత్రి అవుతారు బీజేపీ అధికారంలో వస్తే ఖచ్చితంగా బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా చేస్తాము అని బట్ ఆ బీసీ అభ్యర్థి ఎవరు ఎలాంటి అర్హతలు ఉన్న వాళ్ళకి అనేది ఎందుకంటే టికెట్లు ఇవ్వటంలోనే ఇంత గందరగోళం ఇంత ఆలస్యం జరుగుతున్న బీజేపీలో ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకెంత డిస్కషన్ నడుస్తుంది అనేది భారతీయ జనతా పార్టీ నుంచి కూడా బడుగు బలహీన వర్గాల ఓరియంటెడ్ ఉన్న పార్టీ వాస్తవానికి ఇప్పుడు మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీసీ అదే రకంగా ఇప్పుడు కూడా మా మీద ఒక ప్రచారం అంటే బ్రాహ్మణ్స్ బాగా అత్యధికంగా ఉంటారు దీన్ని వాళ్ళే నడిపిస్తారు అని చెప్పేసి అని ఉన్నత వర్గాలని ఒక ప్రచారం ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు మారింది బడుగు బలైన వర్గాలకు ఇప్పుడున్న మేము పద్దెనిమిది రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా కూడా మొత్తం టోటల్గా చూసుకుంటే మొత్తం వీకర్ సెక్షన్ పీపులే అత్యధికంగా ఉన్నారు ఇప్పుడు మేము తెలంగాణలో అధికారంలోకి వస్తే కూడా బీసీఏ ముఖ్యమంత్రి చేయడానికి మా పార్టీ సిద్ధంగా ఉన్నది ఎందుకొరకంటే బడుగు బలైన వర్గాల వారిని ఎవరు కూడా చేయరు నువ్వు ఎటు తిరిగిన పాపులేషన్ తక్కువ ఉన్న వ్యక్తులను వాళ్ళతోనూ డబ్బులు ఉన్నాయని ఇంకోటి ఉన్నాయని చెప్పేసి అని వాళ్ళ చుట్టే రాజకీయాలు తిప్పుతుంటారు కానీ ఈ పేద వర్గాల చుట్టూ తిప్పిన చరిత్ర ఎక్కడ కూడా లేదు గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం దళితుల చుట్టూ తిప్పింది ఇక్కడ గమనించండి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది మొత్తం కూడా దళితుడు ముఖ్యమంత్రి అవుతాడనే ప్రచారంలో తెలంగాణ ఉద్యమం నడిచింది కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది అంటే దళిత వర్గాల పేరు చెప్పి వాళ్ళను మోసం చేసి తను ముఖ్యమంత్రి అయింది లేకపోతే తను డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి తెలంగాణలో లేదనేది ఆయనకు స్పష్టంగా అర్థమైంది కనుకనే నన్ను తెలంగాణలో మా క్యాస్ట్ వాళ్ళను ముఖ్యమంత్రికి ప్రజలు ఒప్పుకోరనే సంగతి తెలుసు కనుకనే ఆయన దళిత పదాన్ని వాడాడు లేకపోతే దళిత పదం వాడవలసిన పని లేదు అక్కడ అట్లా మోసం చేయడానికి ప్రయత్నం చేసేది చాలామంది అంటేనే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కూడా రేవంత్ రెడ్డి గారి స్పీచ్ను మీరు గమనించండి ఎక్కడ చూసినా ఏం చెప్తాడు ఆయన రెడ్లకు అవకాశం ఇవ్వండి రెడ్లు మేము పాలన చేస్తాం మా పాలన చేసే సత్తా మాకే ఉంది మాకు సపోర్ట్ చేయండి మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి అని చెప్తుంటాడు ఆయన అయితే అక్కడ రెడ్లు అవుతారని చెప్పేసి అని ఒక ప్రచారం ఉంది కానీ దాంట్లో మా దళిత సామాజిక వర్గానికి సంబంధించుకున్న ఒక ఆయన తాపత్రయ పడుతుండు కావాలా కావాలని చెప్పేసి తల్లాడుతుండు అది ఆ తండ్లాట ఎంత దాకా అవుతుందో చూద్దాము కాంగ్రెస్ పార్టీలో చాలామంది కూడా బీసీల సంగతి ఒకసారి పక్కన పెడితే రెడ్లే పెద్ద క్యూ ఉంది దాంట్లో ముఖ్యమంత్రులు కావాలని ఇక బీఆర్ఎస్ సంగతి అంటారా అది ప్రాంతీయ పార్టీ కనుక అది ఒక కుటుంబ నేపథ్యంలో నడిచే పార్టీ ఏ ప్రాంతీయ లేని కూడా ఆ కుటుంబం వల్లే ఉంటున్న పరిస్థితులు మనం రాష్ట్రాల్లో మనం గమనించవచ్చు కనుక ఏ రాష్ట్రంకి వెళ్ళినా కూడా ప్రాంతీయ పార్టీలైనా కూడా కుటుంబ నాయకత్వంలోనే నడుస్తున్నాయి దాంట్లో భాగంగా ఇక్కడ మన బీఆర్ఎస్లో కేటీ కేసీఆర్ కేటీఆరా దారీష్ రావా కవితారావా వీళ్ళ చుట్టే ఉంటుంది తప్ప కొత్త వ్యక్తి అయితే మాత్రం వచ్చే పరిస్థితి లేదు కనుక భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది బీసీని ముఖ్యమంత్రి ఖచ్చితంగా చేస్తారు ఇందులో రెండో మాటనే లేదు ఖచ్చితంగా బీసీ ఓరియంటెడ్గానే మా పార్టీ ఉంటుంది అదే రకంగా మళ్ళీ మేము ఇతరులను ఏమన్నా తక్కువ చేస్తామంటే అది కూడా లేదు వాళ్ళకి కూడా సముచితమైన స్థానం ఉంది ఇప్పుడు అంత ఎందుకండి ఇప్పుడు ప్రస్తుతం గవర్నర్గా ఇంద్రసేనారెడ్డి గారు అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులకు బండారు దత్తాత్రేయ గారినే కానీ అదే రకంగా ఇప్పుడు ఇంద్రసేనారెడ్డి గారినే కానీ అంటే మేము ఎంత సముచిస్తే అదే రకంగా కేంద్ర మంత్రి మా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారే కానీ అంటే తెలంగాణ ప్రాంతంలో అన్ని వర్గాలకు సముచితమైన స్థానాన్ని కల్పించిన పరిస్థితి ఉంది గతంలో మన ఆచార్య గారు బీసీ కమిషన్ మెంబర్గా జాతీయ కమిషన్ మెంబర్గా కూడా పనిచేసింది అంటే మేము అన్ని వర్గాలకు సముచితమైన స్థానాన్ని కల్పించే ఉన్నది భారతీయ జనతా పార్టీ దళిత వర్గాలకు కూడా రాష్ట్రపతిగా కోవింద్ గారిని అదే రకంగా ఇప్పుడు ప్రస్తుతం ముర్ము గారిని ఒక ఆదివాసీ బిడ్డను ముర్ము గారిని ఈరోజు రాష్ట్రపతి అంటే అన్ని వర్గాలకు కూడా పాలనలో భాగస్వామ్యం కల్పించాలన్నదే భారతీయ జనతా పార్టీ యొక్క ధ్యేయం కనుక ఖచ్చితంగా మేము తెలంగాణలో అధికారంలోకి వస్తున్నామండి ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తున్నాం బీసీని ముఖ్యమంత్రి చేయడం మాత్రం పక్క రైట్ రజతారెడ్డి గారు సో బీజేపీ వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు అధికారంలోకి వస్తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా డెఫినెట్గా బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం